ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతదేశ రైతాంగం సంవత్సర కాలం పాటు కొనసాగిన రైతాంగ పోరాట ఫలితంగా మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదని ఇది రైతు ఉద్యమం సాధించిన సమిష్టి విజయమని సిపిఐ రేపల్ల పట్టణ కార్యదర్శి కన్నగంటి రమేష్ బాబు అన్నారు గుంటూరు జిల్లా రేపల్ల పట్టణ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ రేపల్ల పట్టణ కార్యదర్శి కన్నగంటి రమేష్ బాబు మాట్లాడారు నమస్కారం సంవత్సరం కాలం నాడు పార్లమెంట్లో ఎలాంటి చర్చలు జరగకుండా మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం రైతాంగాన్ని వ్యవసాయ రంగానికి దూరం చేయడానికి పెద్ద ఎత్తున పుట్ట జరిపినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అన్ని రైతు సంఘాల సమైక్యతో कार्यक्रम भारत देश व्याप्त विषय मन अंदर तेस विषय मुख्य ढिल्ली सरहद हरियाणा पंजाब उत्तर प्रदेश लाई राष्ट्रो उवे मूड़ नल चटाल रुद्देल विविध रूप आंदोलन कार्यक्रम से पड़ा ఎన్ననక వననక అనేక రూపాల్లో ఈ ఆందోళనలో భాగస్వాములైనటువంటి రైతాంగం వాళ్ళ దీన్ని నిర్వహించేందుకు వాళ్ళ బీజేపీ సర్కార్ కర్కశంగా దాదాపు ఈ నల్ల చట్టాల వలన 700 మంది రైతులు మరి ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి అదే విధంగా ఉత్తరప్రదేశ్ లఖింపూర్లో కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు స్వయాన మరి అతని యొక్క వాహనాన్ని గుద్దుకుంటూ నలుగురిని అమాయకమైనటువంటి రైతుల్ని ప్రాణాలు కొల్లనటువంటి ఈ ఘటనలో ఉవ్వెత్తున పోరాటాలు చేసినటువంటి దానికి ఈనాటి బీజేపీ సర్కార్ వాళ్ళ వచ్చి మేము దీని మీద కమిటీని వేస్తాం మేము పర్ఫార్మ్ చేశాం పార్లమెంట్లో కూడా కమిటీ వేసి దీని సాధ్యాసాధ్యాలనేటువంటి దాని మీద దానికి సందర్భంగా రైతు సంఘం తరపున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున స్వాగతిస్తూ వాళ్ళ రైతులు ఉవ్వెత్తులు చేసినటువంటి పోరాటం మన ప్రాంతంలో కూడా రైతాంగం ఈ రూపాల్లో ఆందోళనలో పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఏదైతే రైతాంగం వాళ్ళ ఉవ్వెత్తున ఈ కార్యక్రమాలు తీసుకున్నారో దానికి బీజేపీ సర్కార్ ఈ కమిటీ రూపంలో తీసుకొచ్చిన దానికి ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే కాలంలో వ్యాపార రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మనం రాజకీయ అతీతంగా ముందుకు పోరాటం చేయాల్సిందిగా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా చూస్తా ఉన్నాం 15 రోజుల నుంచి వర్షాల వల్ల మరి పంట చేతికి వచ్చేటువంటి తరుణంలో వాళ్ళ వారు పోసుకునేటువంటి తరుణంలో అదే విధంగా వరి పక్వానికి వచ్చినటువంటి తరుణంలో నేల కొరిగి అనేక లక్షలాది కోట్లాది రూపాయలు రైతులు పెట్టినటువంటి పెట్రోల్ రానటువంటి పరిస్థితి దీనికి మరి వ్యాపార అధికారులు ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో పరిటం చేసి ఎవరైతే రైతాంగం దెబ్బతిన్నారు వారిని ఈ సమయంలో ఆదుకోవాల్సిందిగా ఈ ఆదుకుని వారికి